పాల్ పాల్. ఏయ్ నా పేరు గోపాల్, పైకి రావాయ్ పో. నువ్వు పోయించుకునే అరగత పాలకి పైకి రావాలా? పోసిన పాలకే డబ్బులు ఇవ్వలేదు. నీ మొహానికి డైలాగ్ ఒకటి. ఏంటి శివరా, పాట ఆపేశా? ఆహా, ఆడు. నిన్న కుట్టేసినది, మొన్న కుట్టేసినది గండు చీమ, ఓ గండు చీమ. ఏంటిది సింబ్రాన్ అదృశ్యం అయిపోయి షకీల కనపడుతుంది? ఆహా, షకీల అయినా పర్వాలేదు. షకీల ఏంటి, ఏంటి అలా చూస్తున్నావు? ఓ, మా బాబాయ్ భవానీ శంకర్ గారు చూస్తున్నాడనా? వాడి గోడ రంగు తప్ప గోళ్ళ రంగు తెలియదు, ఆడాళ్ళ గురించి అసలే తెలియదు. వాడొక పిచ్చవదవా, బట్టతలా వాడు. రా షకీల రా, నీ బిగి కౌగిల్లో నన్ను బంధించి చంపేతాయి. చంపుతారా? ఒక్క ముద్దు పెట్టు నా పెదవులపై, ఒక్క ముద్దు పెట్టు. నేను ఎడతారా నీకు ముద్దు? అయ్యయ్యో, షకీల నేను లోయలో పడిపోయాం, కాపాడండి కాపాడండి. ఏంటి నువ్వు షకీల లోయలో పడిపోయారా? ఏంట్రా, నాది బట్టతల, నాకు లేడీస్ కి బీట్ కొట్టడం తెలీదా? నా మన్మదలీల గురించి నీకేం తెలుసురా పిల్ల కాకి బెధవ? ఒక్కసారి టచ్ చేశానంటే లైఫ్ లాంగ్ డిక్కడాయి డిక్కడాయి నా చుట్టూ తిరగాల్సిందేరా? ఆ దరిద్రమైన మలయాళం సినిమాలు చూసి కళ్ళగంట మానేసి వెళ్ళి టీ పట్రా. ఏంట్రా చూపు, చెత్త ఫేస్ నువ్వును. మా అన్న నిన్ను కంట కంటే ఏ గాడిదను కంటే బరువులు మోసుకొని బతికేది. మా నాన్న తర్వాత వాళ్ళ నాన్నకన్నా గాడిదో నువ్వే. కౌంటర్లు ఇస్తున్నాడు కౌంటర్లు, నాకు అరికి పోగులు పెడతా. వీడేవాడు బహుశా బాబాయ్ ఏమిటాడు? ఏమండే ఏమండే, కృష్ణమూర్తి ఉన్నాడా లోపల? బెడ్కి దుప్పటికి మధ్యలో శాల్తీ ఉంటది, వాడే కృష్ణమూర్తి. వెళ్ళు దారా. చూసావరా వైట్ హౌస్ లో బిల్ క్లింటన్ పడుకున్నట్టు పడుకున్నాడు, వీడిని ఒకటే అంతేగాని లేచాడు. బాగు, నేను లేపుతాగా. ఏకేమో బాగు, వీడిని ఇక్కడ లేపావనుకో మనల్ని చూసిన ఆనందంలో పిచ్చుకో కలిసినట్టు అరుస్తాడు. అక్కడ బాబాయ్ డిస్టర్బ్ అవుతాడు. వీడిని బయటికి తీసుకెళ్దాం పద. ఈ మనిషి మంచంతో సహా ఎక్కడ మాయమయ్యాడు? బాబాయ్ బాబాయ్, గోపాల్ గోపాల్, బాబాయ్ ఎక్కడ కనిపించడం లేదు. తీసుకెళ్ళింది ఆయన, నేను నిన్ననుకున్నానే. అయినా ఒంట్లో బాగాలేదా ఏంటి, మంచంతో మోసుకెళ్లారు? మంచంతో మోసుకెళ్లారా? ఎవర్రా పట్టుకోయి? నాకేం తెలుసు, నీకోసం లోపలికి వచ్చారు. ఓహో, అయితే ఖచ్చితంగా అప్పులలో అయి ఉంటారు. నన్ను అనుకుని మోసుకెళ్ళిపోయి ఉంటారు. ఒరే, నేను ముందెళ్తాను, నువ్వు వెనకొచ్చాయి. ఓకే, మనుషులు తీసుకొచ్చాయి. అలాగే. చందు, నువ్వు వెళ్ళి బాబాయ్తో మాట్లాడుతుండు, నేను వీడి క్లాస్ పీకి వస్తాను. క్లాసా? వీడికి షాక్ ఇస్తే గాని మన ట్రాక్ లోకి రాడు. నువ్వు వెళ్ళు. అయితే అతను ఎవరు? రే చంద్రు, నువ్వేంట్రా ఇక్కడ? అయితే అరవింద్ నేను ఎత్తుకొచ్చిన మంచం మీద పడుకుంది నువ్వు కదా? బాబాయ్ని మోసుకొచ్చింది మీరా? ఎక్కడ్రా? చందు, నన్ను వదలరా, ఆగు, నా మాట విను. వీడు కృష్ణమూర్తితో వాడేవాడరా? వాడి బాబాయ్. పిచ్చి కొట్టుడు కొట్టానే, వెళ్ళి సారీ చెప్పేస్తా. బాబా హోటల్లో చపాతి పిండిని బాదినట్టు బాది, సారీ చెప్తారా? సారీ పోరా పో. తప్పుతా నిన్ను, దొరుకుతా.
మన కొట్టు కొట్టుకి హెడ్ రెండేట్లైపోయి హెడ్ కాదురా ఇది బెడ్ రే నన్ను చంపాలనుకుంది నువ్వురా నేనా ఎవరో ఇద్దరు ఆగంతకులు నిన్ను కిడ్నాప్ చేశారని తెలిసి కాపాడదామని పరిగెత్తుకుంటూ వస్తే నన్ను కొడతావురా నువ్వు ఎస్ బాస్ వాళ్ళు ఇద్దరు మరు ఇద్దరా అర్థమైంది ఏంటి బాస్ కట్టు నూరుతున్నారు మేళ్ళకి రంగడే మానేసి మేకల్ని కోస్తారా మేకల్ని కోయటానికి కాదురా కిడ్నాపర్ల తల నరకడానికి ఒక్క దెబ్బకి రెండు తల్లు తెగి పడిపోవాలి బాస్ బ్రష్ పట్టుకోవాల్సిన చేతులు కత్తి పట్టుకుని నేను చూడలేను బాస్ ఆ కత్తి రాకపోండి నేను హేస్తానండి నువ్వు నాకు నచ్చావురా ఈ నెల నుంచి నీ జీతం నెలకి 10 రూపాయలు పెంచుతున్నాను పో బాస్ అంత తగ్గించు ఒరే మీరిద్దరు ఇక్కడే ఉండండి రా నేను వెళ్ళి మా బాబాయ్తో మాట్లాడొస్తాను ఓకే వెళ్ళు వెళ్ళి చేసుకుని ఇల్లు చూసుకుని నీకు గుడ్ న్యూస్ తెలుసా నేను పనులు పీకేశాడా కాదు బాబాయ్ నాకు 10 రూపాయలు జీతం ఇచ్చాడు ఒరే నీకు ఇప్పుడు ఇస్తున్నదే దండగైతే ఇంకా పెంచాడా బాబాయ్కి అసలు బుద్ధి లేదురా అవును బుద్ధి ఉంటే నేను పెట్టుకుంటాడు బాబాయ్ బ్రష్లు పట్టుకోవడం చేతగాని వాళ్ళకు కూడా జీతం పెంచుతున్నావు అసలు జీతం లేకుండా పనిచేయడానికి చాలా మంది ఉన్నారు ఒరే పిచ్చి సన్నాసి ఈ రోజుల్లో డబ్బులు తీసుకోకుండా ఉద్యోగాలు చేసేవాడు ఎవరా అప్రెంటిస్ అప్రెంటిస్ అంటే ఆపరేషనా కాదు బాబాయ్ జీతం లేకుండా పనిచేసే వాళ్ళని అప్రెంటిస్ అంటారు జీతం లేకుండా పనిచేసే వాళ్ళ ఎంత మంచి ఐడియా చెప్పావరా అరే పనిచేద్దాంరా ఈ రోజు నుంచి మన దగ్గర పనిచేసే వాళ్ళందరినీ తీసేసి అఫర్ సంఖ్యలో పెట్టుకుందావరా అంత మంది నేను తీసుకురాలేను గానీ ఇద్దరున్నారు కావాలా వద్దా ఓకే పర్మిషన్ గ్రాంటెడ్ ఓ పనిచేయరా వాళ్ళకి ఉద్యోగాలు నేనిస్తాను వాళ్ళ ఫుడ్ బెడ్ మాత్రం నువ్వు చూసుకోవాలి రేపు మన పనికి ఎక్కడికి వెళ్తున్నావు జమీందార్ బంగ్లాకి ఫుడ్ వాళ్ళే పెడతారుగా వాళ్ళే పెడతారు నీకంటే ఒరే మంచి ఐడియా ఇచ్చావరా నన్ను కొట్టిన వాళ్ళని కనీసం కొట్టడానికైనా ఉపయోగపడతారా వాళ్ళని తీసుకొచ్చాయి ఏంట్రా ఏంటా కంగారు వచ్చారు బాస్ ఆ కిడ్నాపర్స్ వచ్చారు వచ్చేసారా ఎక్కడ్రా ఆ చుట్టుపక్కల నిలబడి మీకు స్పాట్ పెట్టడానికి ప్లాన్ చేస్తున్నా రండి ఒరే తొలితో కలవా నన్ను కాపాడాల్సింది పోయి వాళ్ళ కొత్త చెప్తానంట ఏంట్రా ఒరే పని చేయరా నువ్వు కర తీసుకుని అక్కడికి వెళ్ళు ఆ తర్వాత అక్కడేం జరిగిందో వచ్చి నాకు చెప్పు నేను రాకపోతే అక్కడేం జరిగిందో నేను ఊహించగలను రా వస్తే వస్తే నువ్వు చెప్పేసేస్తావు కదరా దరిద్రుడు అర్థమైంది అమ్మా అమ్మా ఏంట్రాడు ఒరే చెత్త విధవా వెనక నుంచి వచ్చి దయ్యంలా గీరి భయపెడతావేంట్రా ఎవరు నేనా నువ్వే చేత్తో కత్తి పట్టుకుని కసాయ వాళ్ళ భయపెడుతున్నావు నేను చెప్పిన అప్రెంటిస్లు వచ్చారు అప్రెంటిస్లు ఎవర్రా వాళ్ళు ఎక్కడ అవును ఏరి రండ్రా మీ వల్ల నన్ను కొడుతున్నాడు బాబాయ్ బాబాయ్ వీళ్ళే ఓకే 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 ఏంటి బాబాయ్ అటు చూస్తున్నావు పంచర్ అయిందా ఇంట్లోనే తప్పించుకున్నారే నెక్స్ట్ టైం దొరకపోరా అప్పుడు చెప్తా ఇదిగో ఇది తీసుకుని వెళ్ళి వేసేయండి ఎవరిని వాళ్ళనే ఇదిగో అప్రెంటిస్ లో అప్రెంటిస్ కాదు అప్రెంటిస్ ఏపీఆర్ఓ చెప్పింది చెయ్యి నేనేమైనా పరీక్షకు వెళ్తున్నానా పాఠాలు నేర్పుతున్నావు అలా ఒక కర తీసుకుని నా వెనకాలే ఫాలో అవ్వండి నేను అలా వెళ్ళి వాళ్ళని ఒక నరుకు నరుకుతాను మీరు కూడా ఒక వేటు వేసి వాళ్ళని క్లోజ్ చేసేయండి ఇదే మీ ఫస్ట్ డ్యూటీ కమాన్ ఫాలో ఓకే ఓకే కమాన్ ఎవరిని వేసేయమంటున్నాడు ఎవరైతే ఏంట్రా ఏసే మొదటి డ్యూటీ అన్నాడుగా పద అయ్యో ఆ కిడ్నాపర్స్ బాస్ తెలియకుండా బాస్ ని ఫాలో అవుతున్నారే బాస్ ని వాళ్ళు క్లోజ్ చేయకముందే నేనే వాళ్ళని క్లోజ్ చేస్తా అడుగు వాళ్ళిద్దరు ఒకళ్ళు వెళ్తున్నాడు అక్కడ నిలబడి తొంగి చూస్తున్నాడు రా అయ్యో ఈ లోపలే బాస్ని క్లోజ్ చేశారేంటి పరిగెడితే వదిలేస్తాను అనుకున్నావురా నీ అంత చూస్తాను కమాన్ జాగ్రత్త
మరి అఫర్ సెంట్లారా చూసుకోండి రా. సారీ వస్తున్నాం పదా. అమ్మా చార్ రా రండి. మీరే కదా మా బాసుని మంచుతో సహా మోసుకుపోయింది. మిమ్మల్ని వేసాడని కదా మా బాసు నేను వెంటపడుతున్నాం. ఏంట్రా చూస్తున్నారు మొద్దులాగా వేసాడు రా. ఆ వేసేస్తాం. ఒకటి తెచ్చాడు రా, రెండో వాడు ఎక్కడ ఉన్నాడు వెతకండి. అబ్బాయి వీడు మన గోపాలు. వీడు మన గోపాల్ రా. వీడిని ఎందుకు రా కొట్టారు? మీ బాబాయ్ కదా వేసే మంది వేసాం. అబ్బా నేను వేసే మంది వీడి కదరా ఆ కిడ్నాపర్స్ ని. పరిగెత్తడానికి రెడీగా ఉండు. ఎవరిని? అదే రా, ఆ రోజు నేను మంచం మీద పడుకుంటే మంచంతో సహా తీసుకెళ్ళి చిత్త కొట్టారే వాళ్ళని. వాళ్ళు మళ్ళీ వచ్చారని చెప్పింది వీడేరా? వీడిని పట్టుకుని కొట్టారేంట్రా అప్పర్ సెంటారా? గోపాలు, ఒరే గోపాలు, నాయనా గోపాలు, గోపాలు, ఒరే గోపాల్, ఒరే ఏంట్రా ఇలా అయిపోయావు? ఒరే గోపాల్, రే రే మాట్లాడవేంట్రా. నమస్కారం వాజ్పాయ్ గారు. వాజ్పాయ? అయ్యయ్యో ఏమైంది వీడికి? మీ పెళ్లి ఎప్పుడైంది? ఇవిడు మీ వైఫా? నాకు వైఫ్ ఏంట్రా? మీరు కొట్టిన కొట్టుడికి వీడికి మెంటల్ ఎక్కింది. సారీ. ఒరే గోపాల్, వీడు కృష్ణమూర్తిరా, నేను మీ బాస్ భవానీ చక్రది. నువ్వు నా దగ్గర పనిచేసే వర్కర్ గోపాలు రా. వర్కరా? వీళ్ళెవరో తెలుసా? చంద్రబాబు నాయుడు, సచిన్ టెండూల్కర్, బలి గుర్తుపెట్టి సరే. కాదురా, వీళ్ళు మన దగ్గర పనిచేసే అఫర్ సెంట్లు, మనందరం కలిసి పనిచేస్తున్నాం. వీడిని మనం వెంట తీసుకెళ్తే వచ్చే జీతాలు కాదు మెంటళ్ళు, కాబట్టి వీడు వద్దు. కాదురా, ఎప్పటికైనా వీడికి గతం గుర్తొచ్చి మామూలు మనిషి అవుతాడు, ఆ కిడ్నాపర్ని గుర్తుపడతాడు, అప్పుడు వాళ్ళ పని మనం పడతాం. అప్పటి వరకు వీడు మనతోనే ఉండాలి. కమాన్ కమాన్.